అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. ఈ భారీ యాక్షన్ మూవీకి స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుకర, సురేందర్ రెడ్డి, రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఎప్పుడెప్పుడు అని అతని ఆతృతగా చూస్తున్నప్పుడు, మరి ఏజెంట్ మూవీ 12వ తేదీన చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే 11వ తేదీన లాల్ సింగ్ చద్దా చూద్దామని మూవీకి విడుదల కావడానికి వెళ్లారు. మరైతే బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాతో తొలిసారి అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో నాగ చైతన్య కీలక పాత్ర పోషించారు. అమీర్ ఖాన్ నాగ చైతన్యపై చిత్రీకరించిన సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకునేలా ఉంటున్నాయని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాని తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేయాలని అమీర్ ఖాన్ భావించారట. అయితే అలాగే జరిగితే 12వ తేదీన అక్కినేని అఖిల్ ఏజెంట్ మూవీ, దానికి ముందు రోజు విడుదలయ్యే నాగ చైతన్య లాల్ సింగ్ చడ్డాతో పోటీ పడుతుండడం విశేషం. అయితే అక్కినేని అభిమానులకి కాస్తంత ఫీల్ అవుతున్నారు. కొందరైతే ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి వాయిదా పడితేనే బాగుంటుంది అనుకుంటున్నారు. ఏజెంట్ మూవీ విషయానికి వస్తే దీనికోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ చేశారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీతో సాక్షి వైద్య హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. హిప్హాప్ తమిళ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఒక్కరోజు గ్యాప్లో చైతన్య అఖిల్ పోటీ పడతారో లేక ఎవరో ఒకరు తమ చిత్రాన్ని వాయిదా వేసుకుంటారో చూడాలి. ఒకవేళ ఇద్దరు పోటీ పడితే ఎవరు విజేతగా నిలుస్తారో ఏంటో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.